ఇందులో చిన్న ఎక్కడైనా రెండు సీన్స్ తీసేసి నా ఉద్దేశంలో చిన్న ఎంటర్టైన్మెంట్ ఒకటి. మెహరంతో సెకండ్ హాఫ్లో కూడా నువ్వు ఆర్గ్యూ చేయొచ్చు. రొమాన్సా సార్? సార్ అక్కడికి వస్తాను సార్, ఇప్పుడు మాట్లాడదాను సార్. సార్ శౌర్యతో రొమాంటిక్ సీన్ చేయడం అంటే తలప్రాణం తోకొస్తుంది సార్. ఫస్ట్ సీన్ చూసి కొంచెం తెగించాడే అనిపించింది. అది మీరు గుర్తుంటే మెహరీన్ వచ్చి పట్టుకుంటుంది సార్ శౌర్యాన్ని. ఎప్పుడైనా సరే అదే చేయాలి సార్. ఓ బేబీలో సమాంతా తోటి రొమాన్స్ అంటే ఎలా చేయాలి సార్? చెప్తాను నేను సార్ ఆ మొత్తం సాంగ్ వెనకాల ఏం జరుగుతుందో చెప్తాను సార్. సిగ్గుపడుతున్నాడు సార్ సమాంత అంటే ఇళ్ళల్లా తిరుగుతున్నాడు. అప్పుడు నేను శామ్ చెప్పాను, ఇదిగో అమ్మాయి నువ్వు క్వీన్ ఆఫ్ రొమాన్స్, మనోడు తెగ సిగ్గుపడుతు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, ముందు ఫ్రెండ్షిప్ చేసుకో. శౌర్య ఒక ఒక రొమాంటిక్ సాంగ్ చేసి నేను యాపిల్ పండ్లు నిమ్మకాయలు దెబ్బకాయలు అన్ని తెచ్చి ఫ్రూట్స్ అన్ని తెచ్చితే మీరు శౌర్యతోటి ఒక సూపర్ రొమాంటిక్ సాంగ్ డైరెక్ట్ చేయడం నాకు చూడాలనుంది సార్. సార్ ఆ రొమాన్స్ ఎట్లా చేయాలో ఆ టెక్నిక్ మీరు ఇవ్వాలి. ఎందుకంటే హీరోయిన్ ముద్దు పెట్టుకోమంటే ఇది హీరోయిన్ ఫేస్ అనుకోండి, గాల్లో ముద్దు పెడతాడు సార్. గ్రాఫిక్స్ తో చేసుకోమంటే అంత సిగ్గు సార్ అమ్మాయిలంటే.